సరే, ఈ మధ్య విష్ణు మంచు ఇండస్ట్రీ బిడ్డ, ఒక కుటుంబాన్ని, ఒక కుటుంబం కష్ట నష్టాలు చూడకుండా, లాభ నష్టాలు చూడకుండా సినిమాలు తీస్తూనే ఉన్నారు. వందల వేల మందికి అన్నం పెట్టిన కుటుంబం, ఒక యువత. నేను పోటీ చేయాలన్నటువంటి ఆలోచన ఆయనకు వచ్చినప్పుడు, ఆయన పోటీ చేయాలని తప్పకుండా ఎవరొచ్చినా నాకు స్వాగతం అని నేను చెప్పాను. ఒకటి, నేను లాస్ట్ టైం గెలిచిన మరుక్షణం ఒకటి చెప్పాను, 6 సంవత్సరాలు నా పయనం, దయచేసి 2 సంవత్సరాలు తీసుకోవద్దు. జాయింట్ సెక్రటరీగా, జనరల్ సెక్రటరీగా, వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా, ప్రెసిడెంట్గా నేను గెలిచిన ఫస్ట్ మాట చెప్పిందంటే నేను ఒక్కసారి పోటీ చేస్తాను, రెండోసారి చేయను. ఈ 4 సంవత్సరాలు నేను చేసినటువంటి పని జనరల్ సెక్రటరీగా, సెక్రటరీగా అందరూ ఆమోదించినటువంటి పని, అవన్నీ నేను చెప్తాను. ఎందుకు చెప్పానంటే మా అనేది ఒక రాజకీయ వ్యవస్థ కాదు. ఎంతోమంది పెద్దలు, కృష్ణ గారు, చిరంజీవి గారు, ఫౌండర్ ప్రెసిడెంట్ గారు, కృష్ణరాజు గారు, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు, దాసరి నారాయణరావు గారు, ఇంకా ఎంతోమంది పెద్దలు మెట్టు మెట్టుగా, ఇటుక ఇటుకగా హైదరాబాద్ వచ్చి సినిమా పరిశ్రమ సెటిల్ అయిన తర్వాత తెలుగు వాళ్ళకి, తెలుగు నటులకు గొడుగు ఉండాలి, అందరం కలిసి వాళ్ళకి సహకరించడానికి పెట్టినటువంటి సంస్థ ఇది. ఇది నేను బ్రీఫ్గా మీకు చెప్పేశాను, ఇప్పుడే చెప్తాను. కాబట్టి ఎవరు వచ్చినా మాకు సంతోషం. నిన్న అసలు ఇంకా ఇన్సూరెన్స్ పనులు జరుగుతున్నాయి, కరోనాలో ప్రాణాలకి అడ్డు పెట్టి మేము మా డబ్బులు మేము వేసుకుని ఇన్సూరెన్స్కి ఎంతవరకు చేయగలది, ఇవన్నీ నేను చెప్తాను. చేస్తున్న సమయంలో నిన్న ప్రకాష్ రాజ్ పెట్టారు, ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఎవరికైనా ఉంది, నేను కాదంటలేదు. ఆయన ఏం నేను తప్పు పట్టట్లా, కొంతమంది వారితో ఉన్నారు. అందులో మా కమిటీ మెంబర్స్ కూడా కమిటీ ఫోర్స్లో ఉండగా, ఫోర్స్లో ఉండగా అక్కడ ఉన్నారు. కొంత బాధ కలిగింది అందరికి కూడా, పెద్దలందరికి కూడా, మాకు అందరికి. రెండోది, నాగబాబు గారు మంచి మిత్రులు, విత్ డ్యూ రెస్పెక్ట్, 4 ఏళ్లుగా మా మసక పారిపోయింది అన్న మాట బైలాస్ ప్రకారం కూడా తప్పు, ఎవరు అనకూడదు. మాలో ఒక ఫార్మర్ ప్రెసిడెంట్ ఉండి, మాతో కలిసి ఉండి ఎన్నోసార్లు ఆయన కలుసుకున్నాను, చేస్తున్న పనులు చెప్పాను, లెటర్లు పంపించాను చిరంజీవి గారికి, అందరికి కూడా, మా కృష్ణరాజు గారికి అందరికి పంపించాను లెటర్స్. అలా చెప్పడం అనేది మాకు కూడా షాక్ అయింది, ఒక్కసారి రివ్యూ చేసుకున్నాం. 2 సంవత్సరాల్లో కొంత అసమ్మతి ఉన్నప్పటికి కూడాను పెద్దలందరూ కలిసి కలిపారు, కలిసి పనిచేయాలి, ప్రగతి వైపు నడవాలి, కాబట్టి మనం కలిసి నడుద్దాం అని ఒక నిర్ణయంతో వచ్చాం. కాబట్టి నిన్న కూర్చుని 3 అవర్స్ రివ్యూ చేసుకున్నాం, 2 ఇయర్స్లో ఏం పని జరిగింది, మా మసక పారిపోయిందా, ముందు అడుగు వేస్తుందా, ఇది నేను మేమందరం కూర్చుని నిన్న ఒక డాక్యుమెంట్ డైరీలో మేము పొందుపరిచింది, అందరూ సంతకాలు, జీవిత గారు నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్ని మేము ఒక డాక్యుమెంట్ తయారు చేసాం, అది మీకు అందిస్తాం తర్వాత. అలా మాట్లాడడం అనేది ఒక సంస్థని కించపరచడం అనేది తప్పు. మీరు పోటీ చేయొచ్చు, ఎవరు కాదనలే, లోకల్ నాన్ లోకల్ మీరు అంటున్నారు, మేము అనలేదు, మేము అసలు అనం. లోకలా నాన్ లోకలా ఎంత డిసిప్లిన్ ఉంది, ఎవరికి ఎంత ఎంతమంది సహకరించారు, మాకు ఎంతకాలం ఎవరు ఉన్నారు, అసలు ఓటేయడానికి ఎప్పుడన్నా వచ్చారా, జనరల్ బాడీ ఎప్పుడన్నా 30 జనరల్ బాడీలు ఒక దానికి వచ్చారా, ఇవన్నీ వాడు నిర్ణయించుకోమన్నా, నేనేం మాట్లాడలేదు, అందరు కలిసే పనిచేస్తాం. ఇప్పుడు కూడా ఎలక్షన్స్ యునానిమస్ కావాలని మేము కోరుకుంటున్నాం. ఒక ఒక యాంగిల్ చెప్పాలంటే అన్నయ్య గారి బ్లెస్సింగ్స్ కూడా మాకున్నాయి, ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఎందుకంటే ప్రకాష్ రాజు అన్నయ్య గారు నడినప్పుడు ఆయన పెద్ద మనసుతోటి చేయండి, మీరు మా అసోసియేషన్ ఉపయోగపడే ఏ పని అయినా మీరు చేయండి, బట్ నేనైతే డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాను, బట్ ఎవరైనా ఎంత మంచి పని, మా అసోసియేషన్కి ఎంత మంచి పని చేసినా, ఏ పని చేసినా మీ అందరికీ నేను సపోర్ట్గా ఉంటానని చెప్పారు. కాబట్టి నేను కూడా ఏంటంటే నాకు ఒక ఎఫిషియెంట్ క్యాండిడేట్ ప్రకాష్ రాజు అంటే, ఇందాక గణేష్ ఒక మాట అన్నాడు, జరిగిపోయిన వాటి గురించి మాట్లాడను అని, ఆఫ్ కోర్స్ నేను మాట్లాడను, కానీ గత 4 ఏళ్ళ నుంచి మా అసోసియేషన్ మసకపారింది, బయట కొంచెం మా అసోసియేషన్ యొక్క
ఆ డిగ్నిటీ అది కొంచెం తగ్గింది. ఈసారి ఆ డిగ్నిటీ తగ్గకూడదు, ఒక లెవెల్ మెయింటైన్ చేయాలి. అంటే ఒక ఒక డీసెన్స్ ఒక క్లాస్ ఇదిలో ఉండాలని చెప్పి మేమందరం డిసైడ్ చేసుకున్నాం. అందుకనే ప్రకాష్ రాజ్ లాంటి నాన్ కాంట్రవర్షియల్ పర్సన్, మంచి వ్యక్తి, ఇతని వెనకాల మేమందరం ఉంటాం. వి ఆల్ సపోర్ట్ ప్రకాష్ రాజ్ హోల్ హార్టెడ్లీ. థ్యాంక్ యూ.